रंडी प्रभु पंडुकुरिन स्थलम चूची आयन मृतुललो नुंडि लेचि उन्नाडनि आयन शिष्युलकु तेलियजेयंडि चालंडि 2022 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన యేసు ప్రభు చనిపోయి మూడో దినమున లేస్తారని చెప్పినప్పటికీ అనేక మంది అవిశ్వాసులయ్యారు. చూడండి, ఎంటైర్ డిసైపుల్స్ శిష్యులు, యేసయ్యను వెంబడించిన స్త్రీలు ఎవరిలో కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నట్లుగా ఈ లేఖనాలలో కనబడలేదు. చాలా మంది ఎందుకు వెళ్ళాలంటే శిష్యులు లేకపోతే స్త్రీలు, వెంబడించిన స్త్రీలు యేసయ్య దేహానికి పరిమళ ద్రవ్యాలు పూయాలని వెళ్ళారే తప్ప ఆయన సజీవుడై లేస్తాడని విశ్వసించి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ దేవదూతలు అప్పటికే పునరుద్ధానుడైన యేసయ్య గురించి ఏమని సాక్ష్యమిస్తున్నారంటే, మీరు ఎందుకని సిలువ వేయబడిన యేసుని వెతుకుచున్నారు? ఎందుకని సజీవుడైన వారిని మృతులలో వెతుకుచున్నారు? ఆయన చెప్పినట్లుగానే లేచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే, ఇంకా మీకు నమ్మకం కలగకపోతే ఆ సమాధిలోనికి వెళ్ళి చూడండి, ఆయన పండుకొనిన స్థలం చూడండి. చూస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఖాళీ సమాధి కనబడుతుంది. యేసు ప్రభు లేడు అక్కడ, నిన్నున్నాడు మొన్నున్నాడు ఇప్పుడు లేడు ఆయన. ఎందుకంటే ఆయన సజీవుడై లేచి ఉన్నాడు, తన వాగ్దానమును నెరవేర్చి ఉన్నాడు, తన కొరకు చెప్పబడిన లేఖనములను నెరవేర్చి ఉన్నాడు. పునరుద్ధానుడైన యేసయ్య చెప్పినటువంటి మూడు అద్భుతమైన మాటలు తనను గురించి తాను చెప్పుకున్న సాక్ష్యాలు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే పునరుద్ధానుడైన యేసయ్య చెప్పిన మూడు ప్రాముఖ్యమైన విషయాలు, తన గురించి తాను చెప్పుకున్న మూడు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ఏంటంటే లోక సువార్త 24:7-7 చదువు. యేసు ప్రభు తన గూర్చి తాను పునరుద్ధారుడైన తర్వాత తన దేవదూతల ద్వారా చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను సజీవుణ్ణి. ఏమని చెప్తున్నాడు చెప్పండి? నేను సజీవుణ్ణి, మృతుడను గాను చావలేదు, మృతుడు నైతిని గాని జీవించే ఉన్నాను, యుగ యుగములను జీవించేవాడినే. నా లైఫ్ స్పాన్ 33.5 సంవత్సరాలు అనుకున్నారా? నా లైఫ్ స్పాన్ యుగ యుగములు జీవమును నేనే, పునరుద్ధానాన్ని నేనే, నాకు చావు లేదని దేవదూతల ద్వారా సాక్ష్యం ఇప్పిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, వారు అంటున్నారు, సజీవుడైన వాణిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? మీరు వెంబడించిన యేసు సజీవుడని మీరు నమ్మకం కలగట్లేదా? మీరు ఎవరి ఉపదేశాలు అయితే విన్నారో ఆయన సజీవుడని మీకు విశ్వాసం లేదా? మీరు ఆరాధించిన దేవుడు, ఉపచర్య చేసిన దేవుడు, పరిచర్య చేసిన దేవుడు జీవము కలిగి పునరుద్ధానుడై లేచాడని మీకు విశ్వాసం లేదా? ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు అని మగ్ధలేని మరియకు, ఇంకొక మరియకు దేవదూతలు సాక్ష్యమిస్తున్నారు. అంటే యేసు ప్రభు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే పునరుద్ధారుడైన తర్వాత నేను సజీవుణ్ణి, ఐఆమ్ లివింగ్ గాడ్. నేను ఎవరిని? జీవించుచున్నవాడిని, జీవము కలిగిన వాడిని. చాలామంది యేసు ప్రభుని ఆరాధిస్తూనే ఉన్నారు, సంవత్సరాల తరబడి పునరుద్ధాన పండుగను చేసుకుంటూనే ఉన్నారు, కానీ యేసు ప్రభుని ఎక్కడ వెతుకుతున్నారయ్యా? సజీవులలోనే వెతుకుతున్నారా? ఆయన సజీవుడని నమ్మి ఆరాధిస్తున్నారా? ఇంకా మృతుడేనా? ఎందుకు ఈ మాట అడుగుతున్నారంటే, రక్షించబడి అనేక సంవత్సరాలు అయిపోయినా మృతమైన కార్యాలు పోవట్లేదు. ఎందుకంటే వారు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడని వారికి అర్థం కాలేదు కాబట్టి వారి క్రియలలో చనిపోయిన అనుభవాలు కనబడుతున్నాయి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలి? పైనున్న వాటినే చూడాలి. నువ్వు నిజంగా పునరుద్ధానుడు యేసయ్యని నమ్మితే, సజీవుడని యేసయ్య సజీవుడని నమ్మితే నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, నీ భక్తి వైఖరి ఎట్లా ఉండాలంటే, యేసు ప్రభు ఎడల నీ దృక్పథం ఎట్లా ఉండాలంటే, నువ్వు పైనున్న వాటిని వెదికే వ్యక్తిగా ఉండాలా? స్తోత్రం చెప్పండి. ఎందుకు అనేకులు ఇంకనూ ఆ మరియవలే మృతులలో చనిపోయాడేమో, ఇంకా ఏదో పరిచర్య చేద్దాం, మృతమైన పరిచర్య, కప్పుగొట్టే పరిచర్య,
పరిగ్రాని పరిచర్య, అక్కరలేని పరిచర్య, వృధా ప్రయాస. ఒక మాట చెప్పండి, మార్త మరియకి పునరుద్ధాన సందేశం సువార్త అందింది, ఆ విషయంలో ఆమె ధన్యురాలే గాని ఆమెకి విశ్వాసం ఉందంటారా? షి హాస్ నో ఫెయిత్. యేసు ప్రభు సజీవుడై లేస్తాడని ఆమెకి విశ్వాసం లేదు. యేసు దేహమునకు పరిమళ ద్రవ్యాలు పూయాలని వెళ్ళారు. ఈరోజు చాలా మంది ఎట్లా ఆరాధిస్తున్నారంటే, మృతమైన పద్ధతుల ద్వారా నేను కూడా క్రైస్తవుణ్ణి. ఏమాత్రము కూడా ప్రత్యక్షతలు లేని అబ్రహాము తన కాలంలో పరవాసిగా జీవించి ఆ పైన ఉన్న ఆ నిత్య రాజ్యం కొరకు ఎదురు చూచి ఆయన సజీవుడైన దేవుడని ఆది కాండంలోనే ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాముకి వేరే వేరే ఆశలు లేవు, వేరే వేరే కోరికలు లేవు, వేరే వేరే ఆలోచనలు లేవు. తనకున్న ఆలోచన ఒకటే, అదేంటంటే నేను పైనున్న వాటిని వెతకాలి, ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. తనకు ఎంతో మంది దేవతలు ఉన్నారు, కానీ జీవము కలిగిన దేవుడు పిలవగానే అబ్రహాము వెంటనే విధేయుడై ఆ పిలుపుకు లోబడి, పిలిచిన దేవుడు అర్థం కాకపోయినా ఆ స్వరమునకు లోబడి వెంటనే తన దేశమును తన ప్రజలను విడిచిపెట్టి ఆ జీవము కలిగిన దేవుని కొరకు అడుగులు వేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అది నిజమైన పునరుద్ధాన అనుభవాన్ని ఎరిగిన ఒక క్రైస్తవుని ఆత్మీయ జీవిత యాత్ర. పిలిచిన దేవుడిని వెంబడించాలి, ఆయన ఏం చెప్పాడో నమ్మాలి. యేసు ప్రభు చనిపోక ముందే శిష్యులందరికీ ఏమని చెప్పాడు, అరే బాబు నేను మూడో దినం లేస్తాను, నేను సజీవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి అని ఎన్నో మార్లు చెప్పాడు. కానీ వీళ్ళకి ఏం లేదు, నమ్మకోలేదు. కానీ పాత నిబంధనలో ఉన్న అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న అబ్రహాము దేవుని నమ్మాడు, కృత నిబంధనలో భక్తి చేస్తున్న మనం ఆయన మరణ పునరుద్ధాన్ని నమ్ముతున్నామా? మరణాన్ని నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు నా కొరకు మరణించాడండి, మంచిది. తిరిగి లేచాడని రామవా. ఆయన తిరిగి లేచినట్లయితే నువ్వు తీసుకువెళ్లాల్సింది పరిమళ ద్రవ్యాలు కాదు కదా, సువార్తను చేత పట్టుకుని వెళ్ళాలి. ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారంటే, నడుము వంగిపోయిన స్త్రీ వలె పైన చూడకుండా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల వైపు చూడకుండా, భూ సంబంధమైన వాటిని ఏం చూస్తున్నారు. యేసుక్రీస్తుని ఎక్కడ ఎదుగుతున్నారు తెలుసా? మృతులలో. యేసు ప్రభు నమ్ముకుంటే పెళ్ళయిద్దంట, ఏమైందంట? యేసు ప్రభు నమ్ముకుంటే ఇల్లు కడతాడంట, యేసు ప్రభు నమ్ముకుంటే ఉద్యోగం వచ్చిందంట. ఈ మధ్య నాకు ఒక విచిత్రమైన భయంకరమైన కాల్ వచ్చింది. అదేంటంటే ఎవరో ఇచ్చారు నెంబరు, ఆ నెంబర్ తీసుకొని చేసింది, పాస్టర్ గారండి వందనాలంటే అంత, వందనాలమ్మా మీరెవరంటే పలానా అని. ఏంటమ్మా సమస్యను నా కోసం ప్రార్థన చేయాలి, సమస్య ఏం చెప్పండి అంటే, నా భర్త చనిపోయి 12 సంవత్సరాలు అయిందండి, నా భర్త చనిపోవడంతోనే నా పుట్టింటికి వచ్చాను. ఒక ఆయన నాకు దగ్గరయ్యాడు, నాకు పురుషులు లేరు కదా, ఒంటరిగా ఉంటే అనేక మంది అనేక రకాలుగా అనుకుంటారు, నన్ను ఇబ్బంది పెడతారు ఎందుకులే అని చెప్పేసి అతను నాకు నచ్చి అతనితో 2 సంవత్సరాలు సహజీవనం చేశాను. అతను నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో ప్రమాణం చేసినటువంటి మాట ఏంటంటే, నా కూతురు ఉంది, ఆ కూతురుకి పెళ్లి చేస్తాను, అన్ని యోగక్షేమాలు చూసుకుంటాను, నన్ను నమ్మని వచ్చాడు. రేపో మాపో నా కూతురు పెళ్ళయ్యే వయసు వచ్చింది, ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు, అతని మీద నాకు మనసు పోవట్లేదు, తిరిగి వచ్చేలాగా ప్రార్థన చేయండి అని. నాకు మైండ్ పోయింది. ఇప్పుడు నేనేమని ప్రార్థన చేయాలంట, అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు పోయి రోడ్డు మళ్ళీ తిరిగి రావాలి ప్రభు యేసునామములో ఆమే అనాలంట. నేను అమ్మ ఒక మాట చెప్తా వినమ్మా, చెప్పండి పాస్టర్. నీలాగే ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిందమ్మా, 5 మంది భర్తలు కలిగి ఉంది, 5కి డైవర్స్ ఇచ్చేసింది, 6 వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని పెళ్లి లేని జీవితాన్ని జీవించింది. యేసు ప్రభు తన పాపాన్ని పాపంగా చెప్పినప్పుడు ఆమె ఒప్పుకొని విడిచిపెట్టి మంచి స్వార్థకురాలైంది. ఈ 12 సంవత్సరాలు నువ్వు చేసింది మంచిది అనుకుంటున్నావా? కాదని నాకు తెలుసు పాస్టర్ గారు, నేను బాప్టిజం కూడా తీసుకున్నా. ఏం తీసుకుందట? బాప్టిజం కూడా తీసుకున్నా, అది తప్పని నాకు తెలుసు పాస్టర్ గారు, కానీ ఏం చేద్దాం? సరే 12 సంవత్సరాలు తెలుసో తెలియకో పాపం చేసావు, నువ్వు మంచితనం అనుకుంటున్నా, ఈ లోకానికి మంచిగా కనిపించిన అది పాపమేనమ్మా. దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, అదేంటో తెలుసా? ఇక నుంచి పాపము చేయకుండా యథార్థంగా ఒంటరిగా దేవుని సన్నిధిలో గడపడానికి, పరిశుద్ధంగా గడపడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని చేదార్చుకోవద్దు. బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె 7 సంవత్సరాల పిరమిడితో కాపురం చేసింది, మిగిలిన సంవత్సరాలన్నీ పరిశుద్ధంగా బ్రతికింది.
ఆమె బ్రతకగా నువ్వు బ్రతకలేవా, పైగా నువ్వు రక్షించబడ్డా అంటావు. నా మాట వినమ్మా అంటే ఏమంటుందో తెలుసా? అయ్యగారు మీకు తెలుసా, అతడు నా జీవితంలోకి వచ్చే ముందు నేను ప్రార్థన చేసుకునే రమ్మన్నా. ఏంటంటే ట్విస్ట్లో ఈ కథలో అవంట ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇంత ఉండేదా పోయేదా, ఉండేదా పోయేదా, ఉండేదా వద్దా అని ప్రార్థన చేసుకుని దేవుని చిత్తాన్ని అడిగితే దేవుడు అన్నాడంట, పర్వాలేదు లేమ్మా మగతోడు లేని దానివి నువ్వు మాత్రం ఎంతకాలం భరిస్తూ ఉండు అన్నాడంట. నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను అంటుంది, మళ్ళీ అల్టిమేట్ గా ఫైనల్ గా చెప్తుంది, అయ్యగారు నేను చెప్పింది ఆమెకు నచ్చల, మళ్ళీ నేను ప్రార్థన చేస్తున్నా ఏమని అంటే ఆయన రావాలని. నేను అన్నాను నిజంగా దేవుడు నీ ప్రార్థన వింటే కనుక అంగీకరించడమ్మా, ఒకవేళ వస్తే కనుక పంపించింది సైతం నేను నమ్ము అన్న. అయ్యగారు మళ్ళీ మళ్ళీ మీకు ఫోన్ చేయొచ్చా అంటే అది చేయదమ్మా, ప్రార్థన చేయమంది, ఏది నేను ఫీల్ అవుతానని చేయమంది, ఆమెకి నా ఆన్సర్ నచ్చల ప్రార్థన చేశాను. నాకు అనిపిస్తుంది ఆమె ఫోన్ కాల్ విన్నప్పుడు యేసు ప్రభుని అనేకులు ఎందుకు వెతుకుతున్నారంటే మృతమైన కార్యాలు కొనసాగించడానికి. ఆమె వ్యభిచారం చేయడానికి ఎవరు కావాలి? యేసయ్య పర్మిషన్ కావాలి, దైవజనుడు కావాలి, దైవజనుడి ప్రార్థన కావాలి. ఆ ప్రార్థనతో వెళ్ళిపోయిన అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న వ్యక్తి తిరిగి రావాలి, తిరిగి ఇంకొక 12 సంవత్సరాలు జీవితాంతం పాపం చేస్తూనే ఉండాలి. వీళ్ళు అరవనండి, నీ జీవితంలో అక్రమ సంబంధాలు పోకుండా, పాపం పోకుండా, వ్యభిచారం పోకుండా, నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి, ఆయన పునరుద్ధానుడు అండి, ఆయన దేవుడు అండి అని నువ్వు సాక్ష్యాలు గొప్పల తెప్పలుగా చెప్పిన నువ్వు జీవించేటువంటి ఆ పరిస్థితి ఏంటో తెలుసా? యేసు ప్రభుని మృతులలో వెతుకుతున్నావు. ఎక్కడ వెతుకుతున్నావు? మృతులలో. ఎక్కడ వెతకాలి? సజీవులలో వెతకాలి. పైన వాటినే వెతకాలి. నడు వంగిపోయిన స్త్రీలాగా శరీర సంబంధమైన కోరికల నిమిత్తం యేసయ్య దగ్గరికి ఎవరు రావడానికి వీలు లేదు. ఆయన సజీవుడైన దేవుడని జీవించిన దినములలో నమ్మినటువంటి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరి పర్మిషన్ లేకుండా ఆయన వస్త్రపుచ్చెందు తాకగానే ఆయన ప్రభావం ఆమెలోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు నా ప్రభావం పోయింది, మీలో ఎవరు తాకారా? అందులో ఉన్న శిష్యులు అంటారు ఏంటి ప్రభువా, అనేక మంది మీద మీద పడతా ఉంటే మేము కూడా పట్టుకుంటా ఉంటే ఇంకెవరు తాకారంటావేంటి ఇంత అమాయకంగా? పిచ్చోళ్ళారా, మీరు తాకేది వేరు, నన్ను తాకిన ఎవరో వేరు. స్తోత్రం. మీరు ఆరాధించే ఆరాధన వేరు, ఆమె ఆరాధన వేరు. మీ ప్రార్థన వేరు, ఆమె ప్రార్థన వేరు. మీ భక్తి వేరు, ఆమె భక్తి వేరు. మీ శక్తి వేరు, ఆమె శక్తి వేరు. మీ దర్శనం వేరు, ఆమె దర్శనం వేరు. మీరు నన్ను పట్టుకుంటున్నారు కానీ నాలో ప్రభావం మీలోకి వెళ్ళటం లేదు. ఎవరో పట్టుకున్నారు, నా ప్రభావం బయటికి వెళ్ళింది. సపడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నిజంగా యేసు ప్రభు సజీవుడని నీకు అర్థమైతే, అనుభవపూర్వకంగా ఎరిగితే, ప్రార్థిస్తున్న నీలో ఆయన శక్తి రావాలి. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థిస్తున్న నీలో ఆయన ప్రభావం రావాలి. దావీదు అంటున్నాడు, అయ్యా నీ ప్రభావాన్ని చూడాలని నేను ఉదయ కాలంలోనే నీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా. అతడు దేవుడు జీవము కలిగిన దేవుడిని నమ్ముతున్నాడు, ప్రార్థన ఆలకించే దేవుడిని నమ్ముతున్నాడు, ప్రార్థనలు వింటాడని నమ్ముతున్నాడు. ఈరోజు అనేక మంది ఎక్కడ వెతుకుతున్నారంటే మృతులలో. బుద్ధుని సమాధి ఉంది, ఇంకా గొప్ప గొప్ప మహాత్మా గాంధీ సమాధి ఉంది, అంబేద్కర్ సమాధి ఉంది, దేవుళ్ళు అని చెప్పుకొనిన అనేక మంది సమాధి ఉంది, స్వామీజీల సమాధులు ఉన్నాయి, బాబాల సమాధులు ఉన్నాయి. ఆ సమాధులన్నీ కూడా మూయబడి ఉన్నాయి. యెరూషలేము వెళ్ళిన అనేక మంది ఎక్కడ ఫోటో దిగుతారో తెలుసా? ఖాళీ సమాధిలో. 2022 సంవత్సరాల క్రితం దేవదూతలు ఏదైతే ప్రకటించారో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమని ప్రకటిస్తున్నారంటే, మేము యెరూషలేము వచ్చాము, ఇదిగో ఆయన సమాధి, ఆయన ఉంచబడిన సమాధి, ఈ సమాధిలో ఆయన లేడు అని సాక్ష్యమిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. తోమాతో యేసయ్య చెప్పాడు, మీరు చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. తోమా నువ్వు చూసి నమ్మావు, అసలు విషయం ఏంటో తెలుసా? చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. నా విషయానికి వస్తున్నాను. మొట్టమొదటిగా ఆయన తనను తాను సజీవుడిగా కనపరచడానికి ఆత్రపడ్డాడు, ఆతురపడ్డాడు, ఆసక్తిని చూపించినట్లుగా బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మొదటిగా మగ్ధలేని మరియకి తనను తాను కనపరచుకున్నాడు, నేను సజీవుడని రుజువు చేశాడు, తన సువార్తను అనేక మందికి ప్రకటించమని శిష్యులకు చెప్పమని చెప్పి పంపించాడు. శిష్యులు విన్నారా, నమ్మారా? నమ్మారండి, నమ్మలే. వాళ్ళు విస్మయం ఉందారట, ఆశ్చర్యపోయారట, నమ్మలేని పరిస్థితికి వచ్చేసారట. నిజంగా ఆయన లేచి ఉంటాడంటావా? నిజంగా ఆయన పునరుద్ధరణుడై ఉంటాడంట? విశ్వాసం లేదా వాళ్ళకి? తోమా నమ్మలా. తోమాతో యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో నా గాయాలు, నా గాయాలలో వేలు పెట్టు, నీ ఎదుట నిలబడింది నేనో కాదు అని అర్థమవుతుంది. ఇదిగో నిజంగా ఆయన తనను తాను సజీవుడిగా చూపించుకోవడానికి ఎంత ఆశ ఆసక్తి ఆత్రపడతాడంటే, ఇదిగో తోమా పక్కలో పొడిచారు, ఇదిగో నన్ను సిలివేశారు, సీల కొట్టిన రంధ్రం, ఇదిగో ఇదిగో నా కళ్ళు చూసావా, రంధ్రాలవే,
ఇదిగో నా తల చూసావా మొలకి రెడం పెట్టారు ఇంకా గాయాలనే ఇదిగో నా వెనక చూడు ఇంకా కొట్టబడిన ఆ గాయాలు ఇంకా ఉన్నాయి తోమా చూడు చూడు ఎందుకు యేసయ్య తోమాను బలవంతం పెడుతున్నాడంటే ఆయన సజీవుడని ప్రజలు నమ్మాలని ఆయన ఆశ దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరైతే ఆయన సజీవుడని నమ్ముతారో ఆ జీవము వారిలోకి ప్రవహిస్తుంది తోమా నమ్మాడండి కేరళ వెళ్ళాడండి పరిచర్య చేయడానికి వెళ్ళాడండి యేసయ్య జీవం అతనిలో ఎంతగా ప్రవహించిందంటే ఏ యేసయ్య తన కొరకు చనిపోయాడు ఏ యేసయ్య తన కొరకు సజీవుడిగా కనబరుచుకున్నాడు ఏ యేసయ్య అయితే గాయపరచబడ్డట్లుగా కనబరుచుకున్నాడు తన సజీవమును అనేక మందికి ప్రచురం చేశాడు తనకు కూడా కనబరుచుకున్నాడు ఆ యేసయ్య కోసం చనిపోయి రెండు చోట్ల పాతి పెట్టబడ్డాడు దేవునికి స్తోత్రం చెప్పండి బైబుల్లో ఇద్దరికే నాకు తెలిసి బైబుల్లో ఒకళ్ళకి రెండు చోట్ల సమాధి కనపడుతుంది చరిత్రలో మరొకళ్ళకి రెండు చోట్ల సమాధి కనపడుతుంది ఇతనిని అనేక మంది భక్తులట మా స్థలంలో ఉండాలి మా స్థలంలో ఉండాలని కొంత భాగమును వారి స్థలంలో తీసుకెళ్ళి కొంత భాగమును వేరే చోట పాతి పెట్టారట రెండు సమాధులు ఏమని సాక్ష్యమిస్తాయి అంటే జీవము కలిగిన దేవుని కొరకు చనిపోయిన తోమా సమాధులు స్తోత్రం చెప్పండి ఆ రెండు ప్రాంతాలు కూడా యేసు ప్రభు యొక్క సువార్తతో నింపబడుతున్నాయి డేవిడ్ లివింగ్స్టన్ కూడా ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు ఆయన చనిపోయినప్పుడు అయ్యా మా కొరకు కష్టపడ్డాడయ్యా మా కొరకు ప్రయాసపడ్డాడయ్యా మా కొరకు దైవక ప్రేమను చూపించాడయ్యా మా కొరకు రాత్రి పగలనక అయ్యా కష్టపడ్డాడయ్యా మా కొరకు ఆకలి దప్పులు కలిగి పరిచయం చేశాడయ్యా అయ్యా మొరటి వాళ్ళమైన మాకు చదువు నేర్పాడయ్యా క్రీస్తు ప్రేమను ఎరుగని కఠినాత్మలమైన మాకు ప్రేమను చూపించాడయ్యా ఆయన శరీరంలో సగమైనా మాకు కావాలంటే ఆఫ్రికాలో ఒక సమాధి తన దేశంలో ఒక సమాధి ఉంది స్తోత్రం చెప్పండి సజీవుడైన వారిని చూపించాడు యేసు ప్రభు పేతురు దగ్గరికి వచ్చి నేనే పేతురు శిష్యులు అనుకున్నారు దెయ్యంలాగా ఉన్నాడు బోతులాగా ఉన్నాడు ఏమనుకున్నారు యేసు ప్రభుని ఏమన్నారు సజీవుడని వారు నమ్మలేదండి ఎంత అవిశ్వాసమైన నిజంగా యేసు ప్రభుకు దుఃఖాన్ని కలిగించే పరిస్థితి ఎవరు నమ్మలా భూతమేమో అనుకున్నారు నిజంగా తనను తాను సజీవునిగా కనపరుచుకోవడానికి ఎంత ఆతురపడ్డాడు ఎంత ఆసక్తి కనపరిచాడు ఎంత ధీరుడై ఎంత తగ్గించుకున్నాడంటే నన్ను పట్టుకోండి భూతానికి అయితే శరీరం ఉంటుందా నన్ను పట్టుకోండి భూతానికి అయితే స్పర్శ జ్ఞానం ఉంటుందా ఇంకా మీకు అర్థం కావాలంటే మీకు ఒక సూచన కనపరుస్తుంది తినడానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళు కాల్చిన చేప మొక్కిస్తే అది తిని భూతం అయితే తినిద్దా తినదు కదా నేను మీ వంటి శరీరాన్ని కలుగున్నాను మీ ఎదుట నేను సజీవునిలా ఉన్నాను ఇదిగో మీరు ఇచ్చినటువంటి చేప మొక్కను తింటున్నానని తినేసి వారి ఎదుట తన సజీవత్వమును నిరూపించుకున్నాడు యేసయ్య స్తోత్రం చెప్పండి పేతురును ధైర్యపరిచాడు అనేకులకు కనబడ్డాడు 500 మంది కంటే ఎక్కువ సహోదరులకు కనబడ్డాడు అతడు ఆయన సజీవునిగా కనపరుచుకోవడానికి ఎందుకని అంతగా ప్రయత్నించాడంటే ఈ సత్యం క్రైస్తవ ప్రపంచాన్ని గొప్ప పిను మార్పుకు తీసుకుని రాబోతుంది స్తోత్రం విప్లవాత్మకమైన మార్పులను కలగజేయబోతుంది స్తోత్రం యేసు ప్రభు లేచాడని విచిత్రమైన విషయం ఏంటంటే యేసు ప్రభు లేచాడని శిష్యులు నమ్మలేదు కానీ యేసు ప్రభు లేచాడని మత పెద్దలు నమ్మారు ఎవరు నమ్మారు మత పెద్దలు నమ్మారు అందుకని వాళ్ళంట ఎక్కువ ధనం ఇచ్చి ఆ కాపలా కాసిన వాళ్ళతో ఏమని ప్రకటన చేశారు తెలుసా మేము నిద్రపోతుండగా యేసు ప్రభు శిష్యులు వచ్చి మా కళ్ళు కప్పి దొంగతనంగా ఆయన శవాన్ని తీసుకెళ్లారు ఆయన లేవలేదు ఆయన శవంగానే ఉన్నాడు ఆయన సజీవుడు కాడని దొంగ సాక్ష్యాన్ని ప్రచురం చేశారట డబ్బులిచ్చి ఎందుకో తెలుసా యేసు ప్రభు సజీవుడైన దేవుడని తెలిస్తే సిలువ వేయమని కేకలు వేసిన వారి కేకలు ప్రశ్నార్థకం అవుతాయి యేసు ప్రభు సజీవుడని తెలిస్తే మాకు బరబ్బా కావాలి బరబ్బా కావాలని అరుపులు అరిసిన ద్రోహుల యొక్క అరుపులు ప్రశ్నార్థకం అవుతాయి ఈ పని కనుక చేయకపోతే వీళ్ళకి ఒక నామోసి అరే వ్యర్థమైన పని చేశావురా మనం ఇంత ప్రయాసపడినా అతడు బ్రతికే వచ్చాడా సజీవుడిగా వచ్చాడని మనకు ఒక చిన్న చూపు తలవంపులు అని అనేక మంది యేసు ప్రభు మీద దొంగ సాక్ష్యాన్ని అబద్ధ సాక్ష్యాన్ని ప్రకటన చేశారు నా యేసు ప్రభు బ్రతికి లేడని ఈనాటి క్రైస్తవులు కూడా అనేక మంది వారి క్రియల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు నీ జీవితంలో ఇంకా వ్యభిచారం అక్రమ సంబంధం చెడ్డ స్నేహాలు నీ జీవితంలో పనికి మాలిన తలంపులు నీ జీవితంలో ఒంటరితనంలో పాపం నీ జీవితంలో శోధనను తట్టుకోలేని శరీర కోరికలను అణుచుకోలేని పరిస్థితుల్లో ఇంకాను పాపం చేస్తున్నావంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో యేసు ప్రభు చనిపోయాడని నువ్వు ప్రజలకి చెబుతున్నావు అది నిజంగా సజీవుడైతే నువ్వేమని ప్రకటిస్తావు తెలుసా ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడిగా బ్రతకాలని ప్రకటిస్తావు హల్లెలూయా ఆయన జీవం కలిగిన వాడు కాబట్టి నా క్రియలలో కూడా జీవం కనపడాలని ఒక మంచి కార్యాలతో భక్తి చేస్తావు ఈరోజు ఈస్టర్ ఆరాధన అంటే పునరుత్థాన ఆరాధన అంటే ఏదో పండగ అని మాత్రమే కాదు కానీ
నీ జీవితము మృతమైన అనుభవాలన్నీ పోయి యేసు ప్రభు ఏ విధంగా అయితే తిరిగి మూడో దినమున లేచి పునరుద్ధానుడిగా సజీవునిగా కనపడ్డాడో, చచ్చిన అనుభవాలు, మరణించిన అనుభవాలు, మృతమైన అనుభవాలు, పనికిరాని అనుభవాలు ఇవన్నీ కూడా సమాధి చేసి యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి నూతనమైన జీవము కలిగిన క్రియలు ప్రారంభించాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీవు రక్షించబడక మునుపు, రక్షించబడిన ఇప్పుడు నీ క్రియలలో స్పష్టమైన ఒక మాదిరి కనబడాలి, ఒక ఏర్పాటు కనబడాలి, ఒక ప్రత్యేకత కనబడాలి. నువ్వు రక్షించబడిన తర్వాత కూడా అదే మాట, అదే చూపు, అదే ప్రవర్తన, అదే బ్రతుకు, అదే పాపం, ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి అంటే, నా యేసు ప్రభు చచ్చిపోయాడు, ఆయన సజీవుడు కాదు, ఆయన మృతుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు సమాధిలోనే ఉన్నాడు, ఇంకా ఆయన లేవలేదు. మన జీవితం ద్వారా ఏం చేద్దాం తెలుసా? ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిద్దాం. స్తోత్రం చెప్పండి. అనేక మంది దైవజనులు ఆది అపోస్తుల కాలంలో యేసు ప్రభు ఏమని ప్రకటించారంటే, ఆయన పునరుద్ధానుడైన యేసయ్య, హల్లెలూయా, ఆయన పునరుద్ధానుడైన క్రీస్తు. ఎందుకని ఆనాటి ఉపదేశాల్లో ఎందుకు అంత ఉజ్జీవం ఉంది, ఎందుకని వేలాది మంది మారారు, ఆదిమ సంఘం ఎందుకని అంత ఉజ్జీవించబడిందంటే, ఆది అపోస్తుల ప్రసంగాలలో పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించారు. హల్లెలూయా, పెద్దగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానుడైన క్రీస్తును చూపించడం మాత్రమే కాకుండా బోధించేవారు, విశ్వాసులు వారిలో జీవము కలిగిన క్రియలు చూపించారు. ఆయన సజీవుడు, ఆ పేరుకు తగ్గట్టుగా పేతురు కూడా సజీవునిగా యేసు ప్రభుని ఆవిష్కరించాడు. మధ్యాహ్నం వేళ ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు పుట్టుకతో కుంటివాడైన ఒక వ్యక్తి అడుక్కోవడానికి అలవాటు పడిపోయాడు. మృతుడు, మృతమైన అనుభవం. దైవదేవుని నుంచి ఏమని ఆశిస్తున్నాడు? స్వస్థత ఆశించట్లా. దైవజనుడి నుంచి ఏం ఆశిస్తున్నాడు? వెండి దొరుకుతుందో, బంగారం దొరుకుతుందో, కానుకలు దొరుకుతాయో, ఏదైనా డబ్బు దొరుకుతుందో అని ఆశగా పేతురు యోహాను వైపు చూస్తావు అంటే, యోహాను అన్నాడు, మా వద్ద వెండి లేదు, బంగారం లేదు, మేం కలిగినదే ఇస్తాం. నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అనగానే దిగ్గున లేచి నడిచాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. పేతురు వెండిని కలిగలేడు, ఎందుకంటే అతడు మృతమైన అనుభవాలలో లేడు. పేతురు బంగారమును కలిగలేడు, ఎందుకంటే పేతురు మృతమైన అనుభవాలలో లేడు. పేతురు జీవము కలిగిన దేవుడిని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కుంటివానికి ఏమని ప్రకటించాడంటే, నేను యేసయ్యను కలిగి ఉన్నాను, జీవము కలిగిన యేసయ్యను కలిగి ఉన్నాను. యేసయ్య ఎవరో తెలుసా? నిన్ను నడిపించే యేసయ్య, ఆమేన్. నిన్ను స్వస్థపరిచే యేసయ్య, ఆమేన్. నీ జీవితంలో అద్భుతాలు చేసే యేసయ్య, నీ స్థితి మార్చే యేసయ్య. మునుపటి వలె ఇక అడుక్కోవు, మునుపటి వలె ఇక్కడ ఉండవు. నీ జీవితాన్ని ఆయన రూపాంతరపరచబోతున్నాడని ఆ నామాన్ని ప్రకటించినప్పుడు, అతడు స్వస్థత పొందినప్పుడు, అడుక్కోవడానికి పరిమితమైనటువంటి ఆ పుట్టుకుంటి వాడు చీలమండవులు బలపరచబడిన వాడే దిగ్గున ఆలయంలోనికి వెళ్ళి గంతులు వేసి అనేకులు ఎదుట కనబడినప్పుడు అందరికీ ఆశ్చర్యం. వాడు వీడేనా కాదా, వాడు వీడేనా కాదా, వాడు వీడేనా కాదని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అరే వాడు వీడే, ఎందుకంటే ఆలయం దగ్గర వాడు లేడు, అడుక్కునేవాడు ఇప్పుడు నడుస్తున్నాడు, గంతులేస్తున్నాడు, యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఈ కుంటివాడు కూడా జీవము కలిగిన దేవుని యొక్క ప్రభావాన్ని పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. చాలామంది యేసు ప్రభు నమ్ముకుంటారు కానీ మృతమైన అనుభవాలు, దేవుని కొరకు నడవలేరు కొంచెం దూరం కూడా. ఎప్పుడు కూడా ఆలయం బయట, ఆవరణం బయట, పరిశుద్ధత బయట, సత్క్రియల బయట, దేవుని కొరకు ఏదైనా చేసే పరిచర్యకు బయట విశ్వాసులే, కానీ పరిచర్య చేయరు. ఎందుకంటే వారి కాళ్ళు కుంటుబడిపోయింది, వారి స్థితి కుంటుబడిపోయింది. విశ్వాసం